ఉత్కల జిల్లాలో యూరియా మరియు ప్రస్తుత పరిస్థితులను వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య మీడియాకు వెల్లడించారు. జిల్లాలో సుమారు 2,90,000 ఎకరాల సాగుభూమికి 32,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికీ 50% రైతులకు అందజేశామన్నారు. మరో 2-3 రోజుల్లో యూరియా వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క రైతుకి యూరియా అందేలా చూస్తామన్నారు. మనకు విస్తీర్ణము సాగిన వివిధ పంటల కింద దాంట్లో పత్తి పంట, అదేవిధంగా వరి పంట మేజర్గా మనకు 2,60,000 పైన ఎకరాలు మనకు సాగడం జరిగింది. పత్తి పంట వచ్చేసి జూలై మొదటి వారం నుంచి విత్తనాలు స్టార్ట్ అయింది. ఇది ప్రస్తుతానికి అది పూత మరియు కాయ దశలో ఉంది. అదేవిధంగా వరి పంట మన జూలై 20 నుంచి 4 వస్తువులు స్టార్ట్ అయ్యి మనకు ఆగస్టు 15-20 తర్వాత 15 నుంచి మనకు వరి నార్లు పెట్టి కూడా స్టార్ట్ అయింది. ఈ వారంలో మనకు ఎంత అవసరం ఉంది అనేది మేము ఆల్రెడీ మేము కమిషన్ ఆఫీస్లో ఇచ్చాము. అదేవిధంగా ఇదే వారంకు మనకు ఎంత అవసరం ఉంది అనేది రిక్వైర్మెంట్ పంపించడం జరిగింది. ఈ రిక్వైర్మెంట్ అంతా కూడా తప్పకుండా వారు సరఫరా చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో 1-2 రోజులు యూరియా కొంచెం అందుబాటులో సప్లై అనేది ఆలస్యం అయినంత మాత్రాన